హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్లో ఒంటిపోటబడులు సీఎం జగన్ స్పష్టం ఏపీలో నవంబర్ రెండు నుంచి స్కూళ్ళని ప్రారంభించనున్నారు రెండు రోజులకోసారి తరగతుల నిర్వహణ అయితే ఉంటుంది అయితే ఒకటి మూడు ఐదు ఏడు తరగతులకు ఈ విద్యార్థులందరికీ ఒకరోజు స్కూల్స్ అయితే ఉంటాయి మరొక రోజు రెండు నాలుగు ఆరు ఎనిమిది తరగతులకు మరో రోజు తరగతులు అయితే నిర్వహిస్తారు అంటే ఇక్కడ షిఫ్ట్ల వారీగా తరగతులను అయితే నిర్వహించబోతున్నారు ఇక బడిలో విద్యార్థుల సంఖ్య ఏడు వందల యాభైకి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతుల నిర్వహణ అయితే ఉంటుందని సీఎం జగన్ అయితే తెలిపారు నవంబర్లో ఒంటిపోటబడులు నిర్వహించి పరిస్థితిని బట్టి డిసెంబర్లో పాఠశాలల వేళలపై నిర్ణయం తీసుకుంటామని తెలపడం జరిగింది చూశారు కదండి నవంబర్ రెండు నుంచి స్కూల్స్ అయితే పునఃప్రారంభం కాబోతున్నాయి దీనికి సంబంధించిన జియో అయితే జారీ చేయడం జరిగింది షిఫ్ట్ల వారీగా స్కూల్స్ని అయితే తెరవబోతున్నారండి ఒకటి మూడు ఐదు ఏడు తరగతులకు ఒకరోజు రెండు నాలుగు ఆరు ఎనిమిది తరగతులకు మరొక రోజు స్కూల్స్ అయితే నిర్వహిస్తారు ఇక అయితే ఏడు వందల యాభైకి పైగా విద్యార్థులు నిష్పత్తి ఉన్నట్లయితే మూడు రోజులకు ఒకసారి స్కూల్స్ అయితే ఓపెన్ అయితే చేసేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు అయితే ఈ వైరస్ నేపథ్యంలో నవంబర్లో మొత్తం నెల అంతా కూడా హాఫ్ డే స్కూల్సే నిర్వహించబోతున్నారు అంటే ఒంటిపోటబడిలే తర్వాత నెలలో పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటే రెండు పోట్ల మార్పు అయితే చేయబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ స్కూల్స్ రీఓపెనింగ్ మీద పూర్తి క్లారిటీ అయితే వచ్చేసిందండి ఇక ఇంటర్ కాలేజెస్ కూడా నవంబర్ రెండు నుంచే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు చూద్దామండి దీని గురించి కూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీ అందరికీ అప్డేట్ అయితే చేస్తాను అలాగే డిగ్రీ కాలేజెస్ మాత్రం ఖచ్చితంగా నవంబర్ పద్దెనిమిది నుంచి రీఓపెన్ అవుతాయని అనుకోవచ్చు ఎందుకంటే యూజీసీ మనకి నవంబర్ పద్దెనిమిది నుంచి డిగ్రీ కాలేజెస్ రీఓపెన్ చేయమని స్టేట్మెంట్ అయితే ఇచ్చే నేపథ్యంలో నవంబర్ పద్దెనిమిది నుంచి డిగ్రీ కాలేజెస్ అయితే రీఓపెన్ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించిన భాగంగా స్కూల్స్ రీఓపెనింగ్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే